పట్టణంలోని దుర్గారాజ ఎక్కళ్ళ మందిర్లో ప్రదర్శించబడుతున్న శ్రీమతి బంగారం సినిమా దర్శక నిర్మాతలు శనివారం థియేటర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ జగిత్యాల వాసైన చిట్ట శ్రీనివాస్ నిర్మాతగా కరీంనగర్ జిల్లా వాసైన వినయ్ బాబు దర్శకత్వంలో రూపొందించిన సినిమా శ్రీమతి బంగారం అని దాంపత్య జీవితంలో టెక్నాలజీ పెరిగిన వేళ వస్తున్న అపోహలు వంటి అనర్ధానాలపై వివరించేందుకు చేసిన చిన్న ప్రయత్నమని మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు చూడాల్సిన సినిమా శ్రీమతి బంగారం అని తెలియజేశారు. జగిత్యాల పరిసర ప్రాంత ప్రజలు ఆదరించారని వారు కోరారు. అర్థాంగి అందాల పరంజీవమ్మా అనురాగ సీమలు చిగురించుకుమ్మా అవుతుంది అమ్మా ఈ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అర్థాంగి అందాల పరంజీవమ్మా అనురాగ సీమలు చిగురించుకుమ్మా హుస్నాబాద్ మండల నివాస మంచి కథనంతో నిర్మించిన ఈ చిత్రం నేను జగిత్యాల దుర్గ థియేటర్లో ప్రదర్శించబడడం జగిత్యాల పట్టణవాసులందరి గర్వగానం భావిస్తూ ఈరోజు జగిత్యాల పట్టణ పక్షాన వీరికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేస్తున్నాం. కాబట్టి ముందుగా ఈ చిత్ర నిర్మాత అయినటువంటి చెన్న శ్రీనివాస్ గారు తమ అమూల్యైన అభిప్రాయాన్ని వినిపించాల్సిన కోరుతున్నాను. నేను చెన్న శ్రీనివాస్ అని జగిత్యాల వాసిని. నా దగ్గరికి డైరెక్టర్ గారు ఒక మంచి సినిమా ఉంది అని నా దగ్గరికి వస్తే నేను దాన్ని చూసి సినిమా ప్రారంభం చేసినాను. దాని పేరు శ్రీమతి బంగారం. చాలా అన్ని విధాల డైరెక్టర్ గారు నాకు సపోర్ట్గా నిలబడి సినిమాను కంప్లీట్ చేసి ఇచ్చారు. చాలా బాగా వచ్చింది ఈ సినిమాను. జగిత్యాల వాసులందరూ చూసి చుట్టుపక్కల ప్రజలు గ్రామాలలో అందరూ కలిసి చూసి మహిళలు ముఖ్యంగా మహిళలు చూడదగ్గ సినిమా ఇది. ప్రతి కుటుంబాన్ని చూడదగ్గ సినిమా ఇది. అందరూ చూడగలరని నా యొక్క అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంటర్ అయ్యి రెండు సినిమాలు హీరోగా రెండు సినిమాలు విలన్గా చేసి నా ఫస్ట్ ప్రయత్నంగా శ్రీమతి బంగారం అనే ఒక మంచి సినిమాను నిర్మించాను. దానికి తెలంగాణ నుంచి ముఖ్యంగా ప్రొడ్యూసర్లు రావడం చాలా గగనమైన సమయంలో మీ సినిమా తీయడానికి ముందొచ్చి సినిమాను పూర్తిగా సహకరించి సినిమాను పూర్తి చేయడానికి ఎంతో సహకరించిన అతనికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇంకెంతమంది రావాలి, వాళ్ళకందరికీ ఎంకరేజ్మెంట్ చేయాలి. అలాగే సినిమా అనేది చాలా బ్రహ్మాండంగా ఇవాళ అన్ని రిలీజ్ అయిన సినిమాలు అన్ని సినిమాల కన్నా మాది సక్సెస్ఫుల్ టాప్ రేటింగ్లో 4-స్టార్ రేటింగ్లో ఉంది సినిమా. ఈ సినిమాను ఎక్కువగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతున్న అనర్థాలను మూలంగా తీసిన సినిమా. ప్రతి ఒక్క మహిళా ప్రేక్షకులు ఈ సినిమా చూడాలి. చూస్తే భార్యాభర్తల మధ్యలో వాళ్ళు ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా దానికి కొంచెం వాళ్లకు రియలైజ్ అవు మార్పు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు చూడాలి, ఇది యూత్ చూడాలి, అందరూ చూడవలసిన సినిమా. మహిళా ప్రేక్షకులు కొంచెం రావడం లేదని తెలుస్తుంది. దయచేసి ఈ సినిమాను మహిళా ప్రేక్షకులే చూడాలి. ఎందుకంటే భార్యాభర్తలకు ఇప్పుడున్న సాఫ్ట్వేర్ స్పీడ్ యుగంలో ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి, ఎలాంటి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వస్తుందని చక్కగా చూపించాము. ఎక్కడ వలగాటి లేదు అందరు. కాబట్టి జగత్తాల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా ప్రేక్షకులు ముందుకొచ్చి రేపటి నుండి సినిమాను చూసి ఘన విజయం చేయాలి. అట్లాగే సినిమాలో ఏ విధంగానైనా కూడా మన తెలంగాణ నుంచి తెలంగాణ బిడ్డలు సినిమా తీయడానికి ముందుకు రావడం లేదు. చిన్న చిన్న నిర్మాతలు మన చిన్న సినిమాస్ లాంటి వస్తే ఎంకరేజ్మెంట్ లేదు. ఈరోజు థియేటర్లు దొరకక మా సినిమా చాలా విధంగా ఎంత మంచి సినిమాని ఎంత పెద్ద రేటింగ్ వచ్చినా సక్సెస్ రేట్ తక్కువైపోతుంది థియేటర్లు దొరకక. ఈ థియేటర్ దొరకకపోవడం కారణం ఏంటంటే పెద్దవాళ్ళ కబంధస్తంలో థియేటర్లు ఉన్నాయనో లేకపోతే ఇంకెవరు ఉన్నారు వ్యాపారిత వాళ్ళ వేళ వాళ్ళు ఉంటారు. బట్ దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఫిలిం ఛాంబర్ నుంచి మనం సినిమాలు తీసినప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళే పలానా సినిమాకు పలానా టైంకు పలానా రిలీజ్ చేసుకుని థియేటర్ కేటాయిస్తే చిన్న నిర్మాతలు బతికి పట్టగడతారు, వాళ్ళు థియేటర్ దొరుకుతాయి. అనుకున్న టైంకు సినిమా రిలీజ్ అయ్యే వాళ్ళు సక్సెస్ రేట్లో ఉంటారు. చిన్న సినిమాత చిన్న నిర్మాత బాగుపడి బతికి పట్టగడితేనే 10 సినిమాలు వస్తాయి, 10 మంది బతుకుతారు. ఒక పెద్ద సినిమాతోని ఒక సంవత్సరానికి ఒక సినిమా ఉంటాయి, చిన్న సినిమాలు 100 సినిమాలు ఉంటాయి. సో దీనికి కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చి చిన్న నిర్మాతలకు తెలంగాణ నుంచి వచ్చే నిర్మాతలకు కొంచెం వాళ్ళకు చేయూతనిచ్చి
సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మీరు ఒక ఓన్లీ లోకలే కాకుండా పత్రికా సోదరులు స్టేట్ వ్యాప్తంగా ఈ వార్తను చేరవేయాలి. మన తెలంగాణ గవర్నమెంట్కి కేసీఆర్ గారికి కూడా తెలియజేయాలి, ముఖ్యమంత్రి గారికి. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇస్తానని ఎన్నో విధాలుగా చెప్పారు, అది ఇంతవరకు అమలు కాలేదు. దీనివల్ల చిన్న నిర్మాతలు చాలా సినిమాను రిలీజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఎందుకంటే దానికి నీది సాక్ష్యం మేమే. ఈ సినిమా రిలీజ్ చేయడానికి మా తలపాన తోపొచ్చింది. ఇవాళ నా రేపు సినిమా రిలీజ్ 15 థియేటర్లు మాకు బుక్ అయితే తెల్లారిసరికి 2 థియేటర్లు ఏమన్నంటే థియేటర్ అప్పటికప్పుడే మధ్యలో దళారులైన డిస్ట్రిబ్యూటర్లు మోసం చేస్తున్నారు. అలా దళారులైన డిస్ట్రిబ్యూటర్లు మోసం చేయకుండా ఉండాలంటే ఛాంబర్ తరఫున థియేటర్లు దొరకాలి. ఛాంబర్ వాళ్ళు దీనికి కరెక్ట్గా వాళ్ళు చర్య తీసుకొని పలానా సినిమా పలానా టైంలో రిలీజ్ చేసుకోమని వాళ్ళు ఒక బాధ్యత తీసుకుంటారు. రేపు పొద్దున ఎంతోమంది నిర్మాతలు ముందుకొస్తారు. చిన్న సినిమాలు ఉంటే చిత్ర పరిశ్రమ కలకలలాడుతుంది. ఈ సినిమాను ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన చిన్న శ్రీనివాస్ గారు ఇంకెన్నో సినిమాలు తీయాలని నేను కోరుకుంటూ, అలాగే జగిత్యాలలో ప్రదర్శింపబడుతున్న శ్రీమతి బంగారం రేపటి నుండి మహిళా ప్రేక్షకులు చూసి ఆనందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నిజరైన రమేష్ గారికి, థియేటర్ యాజమాన్యం వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. రేపటి నుండి మా సినిమా ఎట్టి పరిస్థితుల్లో రన్ అవుద్ది. దయచేసి మా సినిమాను కొంచెం ఇంకొక 4 రోజులు ఆపి జగిత్యాల ప్రాంతం ప్రేక్షకులు అందరినీ చూడడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఇంట్లోనే తాగు బావా. ఇంట్లోనా? నాకు 2 పెగ్గులేసి అది 3 పెగ్గులు తాగి కుక్కర్ కొట్టాడు. నేను ఒక్కనే కొడుతున్నారా? నన్ను కూడా కొడుతుందిరా నా పెళ్ళాం. నిన్ను కూడా కొట్టుద్దా? అయితే చుకుర్రా బాబు చేసర ధీరే చలే చలే.